కరోనా వైరస్ ను అరికట్టేందుకు దేశవ్యాప్తంగా చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ లో ఈ నెల 31వ తేదీ వరకు సీఎం జగన్ లాక్డౌన్ ప్రకటించారు. అయితే నెల్లూరు జిల్లాలో సీఎం ఆదేశాలకు వ్యతిరేకంగా అన్ని షాపులు ఓపెన్ చేశారు. ఇష్టానుసారంగా ప్రయాణికులు తిరుగుతున్నప్పటికీ అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదని చెప్పవచ్చు. నెల్లూరులో జరుగుతున్న లాక్డౌన్ పై సిటీ డిఎస్పీ శ్రీనివాసరెడ్డితో మా కరెస్పాండెంట్ సునీల్ ఫేస్ టు ఫేస్. రాష్ట్ర వ్యాప్తంగా కూడా కరోనా వ్యాధిని కూడా నిరోధించడానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటున్న పరిస్థితి అయితే నెలకొంది. ఈ నేపథ్యంలో కూడా నిన్న జగన్మోహన్ రెడ్డి 31వ తేదీ వరకు కూడా అంటే ఈ కరోనా వైరస్ పై కూడా లాక్డౌన్ చేసిన పరిస్థితి అయితే నెల్లూరు జిల్లాలో ఉంది. ప్రస్తుతం మనం చూస్తున్నట్లయితే కూడా ఈ జిల్లాకు సంబంధించి కూడా వాహనాలు కానీ అదే కానీ ఆటోలు కానీ అదేవిధంగా ప్రజలు కూడా బయట రాకుండా ఉండాలనే పరిస్థితి అయితే జగన్మోహన్ రెడ్డి చెప్పిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో నెల్లూరు సిటీకి సంబంధించి కూడా ఉదయం నుంచి కూడా ఆటోలు కానీ అదేవిధంగా ప్రజలు కానీ అంటే షాపులు కానీ బహిరంగంగా తీసి ఉంచిన పరిస్థితి ఉంది. ఇక ఈ విషయంపై నెల్లూరు జిల్లాకు సంబంధించి నెల్లూరు సిటీ డిఎస్పీ గారు శ్రీనివాసరెడ్డి గారు మనతో ఉన్నారు. ఆయన తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, చెప్పండి. ప్రధానంగా మనం చూస్తున్నట్లు కూడా నిన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఆదేశాలు జారీ చేశారో 31వ తేదీ వరకు కూడా ఆటోలు కానీ అదేవిధంగా షాప్స్ కానీ ఎలాంటివి కూడా తెరిచి ఉంచకూడదని జీవో జారీ చేసిన పరిస్థితి ఉంది. మార్నింగ్ నుంచి కూడా ఇక్కడ బహిరంగంగా ఆటోలు కానీ ప్రజలు కానీ షాపులు తీసి ఉంచిన పరిస్థితి ఉంది. దీని మీద మీరు ఎలా స్పందిస్తారు? యాక్చువల్గా ప్రధానమంత్రి గారు సీఎం గారు ఇచ్చినటువంటి దీని ప్రకారము ప్రజలు స్వచ్ఛందంగా నిన్న అన్నీ కూడా క్లోజ్ చేసుకున్నారు. 100% సక్సెస్ అయ్యారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు ఆ ఒక్కరోజుకి అనుకుని మెంటల్గా ప్రిపేర్ అయ్యారు. ఇప్పుడు గవర్నమెంట్ వచ్చేసేసి దీన్ని కంట్రోల్ చేయాలంటే 31st వరకు కూడా మనము క్లోజ్ చేసుకో ఎసెన్షియల్ కమాడిటీస్ అవి కాకుండా రిమైనింగ్ అన్నీ క్లోజ్ చేయాలని చెప్పి అనేసి నిన్న చెప్పడం జరిగింది. దానిపైన ప్రజలు ఏమంటే ఈరోజు వచ్చేసేసి వాళ్ళు ఎక్కడైనా ఊర్లకు వెళ్ళేటి వాళ్ళు అలాంటి వాళ్ళు కొంతమంది వెళ్తున్నారు. తర్వాత ఏవైతే వెహికల్స్ వాటిలో పోతున్నారు. రెండవది వచ్చేసి షాప్స్ వచ్చేసేసి ఈరోజు పర్చేజింగ్ కోసం వచ్చే వాళ్ళు ఉంటారు కాబట్టి దానికోసం చెప్పి పర్చేజింగ్ కోసం ఎసెన్షియల్ కమాడిటీస్కి వస్తున్నారు. వాళ్ళందరికీ కూడా అవగాహన కల్పిస్తున్నాం కాబట్టి ఎసెన్షియల్ కమాడిటీస్ ఏవైతే ఉంటాయో వాటిని ఎప్పుడూ కూడా క్లోజ్ చేయరు. అవి ప్రతిరోజు కూడా మనం పర్చేజ్ చేసుకోవచ్చు. నాన్ ఎసెన్షియల్ కమాడిటీస్ ఏవైతే ఉంటాయో ఆ షాప్స్ మాత్రమే క్లోజ్ చేయాలి. కాబట్టి ఎసెన్షియల్ కమాడిటీ షాప్స్ మీరు ఎప్పుడైనా వచ్చి కొనుక్కొని పోవచ్చు కాబట్టి దానికేమి ఇబ్బంది లేదు. ప్రజలందరికీ కూడా దీని అవగాహన కల్పిస్తున్నాం. అందరూ కూడా ప్రజలు అర్థం చేసుకొని ఎసెన్షియల్ కమాడిటీస్ కొనేటప్పుడు కూడా మీరు సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేసి ప్రతి ఒక్కరూ కూడా కనీసం 2 మీటర్ల దూరంలో ఉండి వాటిని మీరు తీసుకొని పోవాలి. ఒక వ్యక్తి ఒక వ్యక్తి రాకూడదు. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని ఎలాంటి పరిస్థితుల్లో కూడా వాడకూడదని చెప్పి చెప్తున్నాం. కాబట్టి ఆటో వాళ్ళకు కూడా మేము అసోసియేషన్ వీళ్ళతో లీడర్స్తో వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది. ఎందుకంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో ఏ వ్యక్తికి మనకు కరోనా లక్షణాలు ఉన్నటువంటి వ్యక్తి వచ్చు రావచ్చు దిగచ్చు పోవచ్చు కాబట్టి దానివల్ల వేరే వాళ్ళకి రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ను 100% క్లోజ్ చేయాలని చెప్పి చెప్పాము. కాబట్టి దానికి అందరూ కూడా ప్రజలు సహకరించి ఏవైతే నాన్ ఎసెన్షియల్ ఉంటాయో వాటిని అన్నీ క్లోజ్ చేసుకోవాలి. ఇప్పుడు అందరూ కూడా ఆల్మోస్ట్ ఆల్ ఈరోజు మధ్యాహ్నం వరకు కూడా అన్నీ కూడా ప్రజలకు అందరికీ కూడా అవగాహన వచ్చింది కాబట్టి టీవీస్లో రావడం మేము చెప్పడం తర్వాత అనౌన్స్ చేయడం వలన ఎసెన్షియల్ కమాడిటీస్ తప్పనిచ్చి నాన్ ఎసెన్షియల్ అన్నీ కూడా క్లోజ్ చేసుకుంటున్నారు. తర్వాత హోటల్స్ ఇవి కూడా ఏమంటే కానీ హోటల్స్లో అక్కడ సర్వ్ చేయకుండా ఓన్లీ పార్సిల్ మాత్రమే ఇవ్వాలి అనేటువంటిది ఒకటి ఉంది. కాబట్టి పార్సిల్ మాత్రమే ఇవ్వచ్చేదానికోసం పర్మిషన్ ఇచ్చారు. కాబట్టి హోటల్స్ ఏవైనా ఉంటే వాటిని పార్సిల్స్ సర్వ్ చేసుకోవచ్చు. రిమైనింగ్ అక్కడ సర్వీస్ అయితే కన్నా లేకన్నా చూసుకోవాలని చెప్పనేసి ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. దాన్ని కూడా అదేవిధంగా చేస్తున్నారు. కాబట్టి ప్రజలు ఎవరూ కూడా ప్యానిక్గా ఎవరూ కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. నిత్యావసర వస్తువులు అన్నీ కూడా మీరు ఎప్పుడైనా కొనుగోలు చేయడానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడైనా కొనుగోలు చేయొచ్చు. అత్యవసరం అయితే తప్పక ఎవరూ కూడా రోడ్లపైకి రావద్దండి. మీరు నిత్యావసర వస్తువులు కొనడానికి ఎప్పుడైనా రావచ్చు. అత్యవసరం కాని పనులను వాయిదా వేసుకోండి. ఈ వ్యాధికి వచ్చేసేసి మందు ఏదీ లేదు. మనం సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయడం, పరిశుభ్రతంగా ఉండడం, ఈ వ్యాధి ఒకరి నుండి ఒకరికి అంటుకోకుండా ఉండడానికి మాత్రమే మనకు అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విధంగా చేసామంటే ఉంటుంది. పబ్లిక్ ఎక్కడ గుమి కూడకుండా చూడడం కోసమని చెప్పని ఇలా ఇవన్నీ కూడా గవర్నమెంట్ చేయడం జరుగుతూ ఉంది. అది మీరు అందరూ కూడా ప్రధానంగా మనం చూస్తున్నాం. ఈ నెల 31 వరకు కూడా ఈ లాక్డౌన్ అనే విధానాన్ని కూడా ప్రవేశపెట్టారు. ఈ డిపార్ట్మెంట్ తరఫున మీరు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? మేమందరికీ కూడా అవగాహన కల్పించి నాన్ ఎసెన్షియల్ కమాడిటీస్ ఏవైతే ఉన్నా ఆ షాప్స్ అన్ని క్లోజ్ చేయించి ఓనీ ఎమ్ఎస్ఎన్షియల్ కమాడిటీస్ మాత్రమే కొనుక్కొని చేయాలని చెప్పి ప్రజలకు చేస్తున్నాం. ప్రజలు ఎక్కడ గుమ్మికూడు కన్నా చూడస్తున్నాం. ఫంక్షన్ హాల్స్ అవన్నీ కూడా క్లోజ్ చేయిస్తున్నాం. రిమైనింగ్ అన్నీ కూడా చేసి ఎవరు కూడా ప్రజలు ఎవరు కూడా గుమ్మికూడు కన్నా చూసేదానికి ఉండేటువంటి అన్ని మార్గాలు మేము ఆలోచించి వాళ్ళని ఎన్లైట్ చేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనం చూస్తున్నట్లయితే ఈ కరోనా వైరస్కు సంబంధించి కూడా అన్ని జిల్లాలకు సంబంధించి అధికారులు కూడా అంటే ఎలాంటి ఇబ్బందులు జరగకుండా చూసుకున్నట్టు పరిస్థితి అయితే కనిపిస్తుంది. నెల్లూరు జిల్లాకు సంబంధించి కూడా టౌన్ డిఎస్పీ గారు చెప్పిన విధంగా కూడా నిత్యావసర సరుకులు కూడా ఎప్పుడు అందుబాటులో ఉంటాయి. మీరు ఎప్పుడు అందుబాటులో అంటే ఈ మెడికల్స్ కానీ పాలు కానీ ఇలాంటివన్నీ అందుబాటులో ఉంటాయి. మీరు ఎప్పుడైనా కూడా నిత్యావసర సరుకులు వచ్చి తీసుకెళ్లొచ్చు. అంతేగాని గుమ్మిగూడి ఒకరినొకరిని కరచాలం చేసుకోవటువంటి చేయకూడదని కూడా నెల్లూరు డిఎస్పీ శ్రీనివాసులు రెడ్డి చెప్తున్న పరిస్థితి అయితే నెల్లూరు నెలకొంది. కెమెరామ్యాన్ శ్రీనివాస్తో రిపోర్టర్ సునీల్, ప్రైమ్ 9 న్యూస్, నెల్లూరు.